స్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ అదేవిధంగా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ నుంచి అయితే ఒక అఫీషియల్ నోటీస్ అయితే వెలువరించబడింది ఫ్రెండ్స్ సో ఇందులో మనకు ఎన్టీపీసీకి సంబంధించినటువంటి సిబిటీ వన్ రిజల్ట్స్లో చాలామంది స్టూడెంట్స్ అయితే డౌట్స్ సో వాళ్ళ యొక్క సమస్యలను అయితే రేజ్ చేయడం జరిగింది అదేవిధంగా కొత్తగా మనకు గ్రూప్ డిలో సిబిటి టూ ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నారు సో ఈ రెండింటి మీద స్టూడెంట్స్కు చాలా రకాల డౌట్స్ ఉన్నాయి సో వాటన్నిటిని క్లారిఫై చేయని కోసం అని చెప్పి ఒక కమిటీ అయితే నియమించడం అయితే జరిగింది ఫ్రెండ్స్ సో ఈ ఫైవ్ మెంబర్స్ కమిటీ సో ఈ కమిటీ అనేది వీటి గురించి అయితే మంచిగా చూసి సో వాళ్ళ రిపోర్ట్ అయితే ఇచ్చేటటువంటి ఆస్కారం అయితే ఉన్నది ఫ్రెండ్స్ సో అదేవిధంగా సో ముఖ్యంగా ఏంటంటే ఈ ఆల్రెడీ సిబిటీ వన్ ఎన్టీపీకి సంబంధించిన సిబిటీ వన్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళ పేర్లు మాత్రం అలాగానే ఉంటాయి సో నెక్స్ట్ సిబిటీ టూ అనేది ఏ విధంగా ఉంటుంది దాంట్లో నుంచి క్యాండిడేట్ని ఏ విధంగా తీసుకోవాలని చెప్పేసి దానికి సంబంధించింది కూడా ఇందులో స్టడీ చేయడం జరుగుతుంది సో అదేవిధంగా స్టేజ్ టూ మనకు ఈ గ్రూప్ డిలో సిబిటీ టూ మనం తీసుకుంటున్నాం కదా సో అది ఏ విధంగా ఉండాలి సో దాని మీద స్టూడెంట్స్ కన్సర్న్ అయ్యేట్ దాని గురించి తెలుసుకొనికైతే సో ఈ కమిటీ అయితే నియమించబడ్డది ఫ్రెండ్స్ సో అంటే ఎన్టీపీసీ సిబిటీ వన్లో ఆల్రెడీ రిజల్ట్ వచ్చినాయి కాబట్టి అసలు మీ పేరు ఉంటే ఆ పేరు అనేది ఏం మారదు సో మీరు సీబీటీ టూకు ప్రిపేర్ అయితే చాలా బెటర్ ఫ్రెండ్స్ సో మీకు ఒకవేళ ఏమైనా సజెషన్స్ కానీ మీ కంప్లైంట్స్ కానీ ఏమైనా రేజ్ చేయాలనుకుంటే సో ఆర్ఆర్బి కమిటీ ఎట్ ద రేట్ రైల్ నెట్ డాట్ గౌ డాట్ ఇన్ అని చెప్పేసి దీనికైతే చేయొచ్చు ఫ్రెండ్స్ సో మీ కంప్లైంట్లు అన్నీ స్వీకరించబడతాయి సో ప్రస్తుతానికైతే సో ఏవైతే ఎగ్జామ్స్ ఉన్నాయో సో ఎగ్జామ్స్ అన్ని పోస్ట్ పోన్ చేసిరు మనకు ఎన్టీపీసీకి సంబంధించినటువంటి సిబిటీ టూ ఎగ్జామ్ ఏదైతే ఫిఫ్టీన్త్ ఫిబ్రవరి నుంచి జరుగుతుందో అది పోస్ట్పోన్ అయింది అదేవిధంగా మనకు గ్రూప్ డికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఏదైతే ట్వంటీ థర్డ్కి జరుగు జరగబోతుందో ఈ మా ఫిబ్రవరిలో సో అది కూడా పోస్ట్ పోన్ అయితే చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ సో ఇది నిజంగా చెప్పాలంటే రెండు ఇట్లాంటి వార్తలు అనేటివి సో చాలా చాలా స్టూడెంట్స్ని బాగా నిస్సాయ స్థితికి తీసుకొచ్చినటువంటి వార్తలు అనమాట సో ఎన్నో రోజులైంది ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ను ఎగ్జామ్స్ టైంలో ఇట్లా చేయడం అనేది కొంచెం విచారకరమే వాళ్ళు ఇంటెన్షనల్గా చేసిర్రో ఏ విధంగా చేసిర్రో కానీ కొంచెం ఆలోచించి రిజల్ట్స్ ఇస్తే బాగుండేది కాకపోతే ఏంటంటే ఈ విధంగా ఇచ్చి సో స్టూడెంట్స్ని కొంచెం అయోమయంలోకి నెట్టడం అనేది జరిగింది మనకు ఐదు రాష్ట్రాలలో ఎన్నికలు ఉన్నాయి అందుకని ఎగ్జామ్ డేట్స్ ప్రకటించి అనుకున్నాం సో అయినప్పటికీ ఎగ్జామ్స్ డేట్ వచ్చినప్పటికీ సో ఏదో ఎగ్జామ్ జరుగుతాయి సో మనకు మంచి జరుగుతుంది అనుకున్నాం కానీ సో ఈ విధంగా జరగడం అనేది చాలా విచారకరం సో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అనేది కొంచెం ఆలోచించి రిజల్ట్స్ ఇస్తే బాగుండేది అదేవిధంగా ఏదైనా కొత్త ప్రాసెస్ తీసుకునేటప్పుడు దానికి అనుగుణంగా స్టూడెంట్స్ని ముందే సన్నద్ధం చేస్తే బాగుండేది ఈ సిబిటి టూ ఉంటుందని చెప్పేసి ముందే ముందే కొంచెం చెప్పుంటే బాగుండేది స్టూడెంట్స్ అంతా మెంటల్గా ప్రిపేర్ అయ్యేవాళ్ళు సో ఎంతైనా ఇది విచారకరమైనటువంటి వార్త సో ఇట్లాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే స్టూడెంట్స్ అందరు ఎప్పుడు ఐక్యమత్యంతో ఉండాలి సో మీ చుట్టుపక్కల ఎటువంటి అన్యాయం జరుగుతున్న దాన్ని ఖచ్చితంగా మీరు ఎదిరించాలి ఫ్రెండ్స్ అదేవిధంగా ఓటు వేసేటప్పుడు కూడా మంచి నాయకుని చూసి ఎన్నుకునేటటువంటి ప్రయత్నం చేయండి ఎందుకంటే మనం ఎన్నుకున్నటువంటి నాయకులే రేపు మనల్ని పరిపాలిస్తారు అందుకనే మంచి నాయకుని ఎన్నుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ